స్థానిక ఏరియా ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. రామచంద్రపురం మండపేట అనపర్తి నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు చికిత్స అందిస్తున్నారన్నారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాల కాలంలో వైద్యులు వైద్య రంగానికి సంబంధించిన సిబ్బందిని సుమారు 50,000 మందిని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఆసుపత్రి ప్రధాన వైద్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రవీణ్ గారు ఎంతమందిని పంపించినా బెడ్ లేదని చెప్పలేదు, బెడ్ లేదని చెప్పలేదు. నాకు మాత్రం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసేవాడు, సార్ ఆక్సిజన్ ఏమైనా షార్ట్ వస్తుందేమో. మీ అందరికీ తెలియని ఒక నిజం ఉంది ఏంటంటే, జిల్లాలో చాలా ఆసుపత్రికి ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది, కానీ వేరే ఆసుపత్రికి ఎప్పుడు కూడా ఆక్సిజన్ షార్టేజ్ రాలేదు. కారణం వైద్యుడు అప్రమత్తపరచడం, నేను మంత్రిగా ఉండటం. కొన్ని 100 ప్రాణాలు ఇక్కడ నిలబడ్డాయంటే కారణం అదొకటి. రెండవది, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇంటికి వెళ్తే మళ్ళీ కరోనా గురించి భయపడతారేమో ఉద్దేశంతో స్వంత ఖర్చుతో భోజనం పెట్టడం గొప్ప కాదు, కానీ అవసరానికి భోజనం పెట్టడం, భోజనం పెట్టడం అందరూ పెడతారు, కానీ అవసరానికి భోజనం పెట్టి ఆదుకునేటట్టుగా వైద్యులకు కూడా మా సొంత ఖర్చులతోటే భోజనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంచి జరగాలని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు మరలా సేవలు అందించాలని, రణస్థలం జామా మసీద్లో 6 ముస్లిం సోదరులు మంగళవారం ఉదయం నుండి 20 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆరంభించారు. ఈ దీక్షలో రోజుకు 5 సార్లు నమాజ్ చేసి సూర్యోదయం ముందు ఉపవాసం ప్రారంభించి సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం చెల్లిస్తారు. ఇలాంటి ఉపవాసాలు పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ప్రత్యేకంగా ముస్లిం సోదరులు చేస్తారు. ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు అభ్యర్థన మేరకు ముస్లిం సోదరులు ఈ దీక్షను 20 రోజుల పాటు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోనే పేరు ప్రతిష్ట సంపాదించుకున్న చంద్రబాబు నాయుడుకి కలిగిన ఆటంకాలు తొలగిపోవాలని, ఆయనకు ఆయన కుటుంబానికి ఎదురవుతున్న సమస్యలను వీడిపోవాలని సర్వమత దీక్షలు చేపట్టిస్తున్నట్లు చెప్పారు. న్యాయస్థానంపై నమ్మకం ఉందని, కడిగిన ముత్యంలాగా బాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రి పనిచేసిన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నారు. ఆయనకు ఆపద వచ్చింది, ఈ రాష్ట్రానికి కూడా ఆపద వచ్చింది, తెలుగు ప్రజలకు ఆపద వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆయనకి మంచి జరగాలి, ఆయన తొందరగా బయటకు వచ్చి ప్రజాసేవకు అంకితం అవ్వాలి. రేపు రానున్న ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాలని సంకల్పంతో సరమరత ప్రార్థన చేస్తాం. మొన్ననే క్రిస్టియన్స్తో దీక్షలు చేపట్టాం, ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్ 20 సంవత్సరాల అనుబంధం ఇక్కడ ఈ మసీదుకి మాకు, అందుకు వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. చేసినట్టు వారు కూడా ఉపవాస దీక్షలు చేశారు. ఉపవాస దీక్షలు ఏంటంటే, గతంలో రంజాన్ ప్రతి రంజాన్ సమయంలో వారు పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు చాలా పవిత్రంగా. అదే సమయంలో ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కోసం వారు బాగుండాలి, ఆయన మంచి జరగాలన్న ఆలోచనతో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా మసీదులో ప్రార్థనలు చేసి ఇవాళ నుంచి 20 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఉపవాస దీక్షలో రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఆ నమాజ్లో ఆయన సంకల్పించుకుంటారు ఆయన మంచి జరగాలని. అలాగే ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమం చెప్పగానే వారు చేశారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఈ రాష్ట్రం మేలు జరగాలని వారు చేస్తున్న ప్రయత్నంలో చాలా కృతజ్ఞంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నీతి నిజాయితీ ధర్మం ఆపద ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆపద జరుగుతున్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమానికి మద్దతిచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, నా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ రోజు మిల్ జంక్షన్ నుండి అరసవెల్లి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టిన శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జ్ కూన రవికుమార్ పిలుపు మేరకు జనసేన పార్టీ జిల్లా నాయకులు పేడాడ రామమోహన్ రావు గేదల చైతన్య భూపతి అర్జున్ గురుప్రసాద్ దన్నన్న చిరంజీవి యూపీ రాజు గోవింద్ సరుబుజ్జలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్ ఆముదాల వలస నాయకులు కొంచాడ సూర్య పైడి ధనుంజయ వీరగట్టపు బాలమురళి తోట అప్పలరాజు మురపాక రాజు శేఖర్ గంగు కోటేష్ సాయి శ్రీనివాస్ కరుణా సాగర్ పవన్ రాంబాబు కోటేష్ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెన్స్ డిజైన్ టెక్ పేరుతో 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సిఐడి ఆరోపించి వారిని జైలుకు పంపడం అక్రమమని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రభుత్వమేమో 371 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి చీఫ్ సంజయ్ మాత్రం 271 కోట్ల అవినీతి జరిగిందని 52 కోట్లకు సిమెన్స్ డిజైన్ టెక్ దగ్గర సాఫ్ట్వేర్ కొన్నారని రకరకాలుగా తప్పుడు కథలు చెబుతున్నారన్నారు గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను చేపట్టుటకు ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నారా లేదా వీరి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా ఈ ప్రోగ్రామ్ కు అప్పటి క్యాబినెట్ తీర్మానం జరిగిందా లేదా అసెంబ్లీలో తీర్మానం చేశారా లేదా మరి అవినీతి జరిగి ఉంటే 2015లో మొదలు పెడితే 2019 వరకు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 34 పాలిటెక్నిక్ కాలేజీలలో 6 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 40 సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు విద్యార్థులకు 213,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన విషయం అబద్ధమా అందులో ఇడుపులపాయలో ఉన్న ఐఐటి కాలేజీ కూడా ఒకటని ఆ రోజున వారి పేర్లు ఆధార్ నెంబర్లు మొబైల్ నెంబర్లు అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేదా లేదా వారు అబద్ధాలు చెబుతున్నారా ఆ లిస్టు ప్రకారం ఆ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు వివరించాలి 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు కాబట్టి సిఐడి అరెస్ట్ చేసిందని చెబుతున్నారు మన జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసి ఐటీ రంగాన్ని పరిచయం చేసిన నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఈరోజు జలుగూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్షులు శ్రీ వెలమన రాజేంద్ర గారి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం టీడీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు ద్వారకా తిరుమల మండలం తిరుమలం పాలెం అడ్డ రోడ్డు వద్ద ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ ఉండి శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని తెలుగు మహిళలు వందలాదిగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధినేత చంద్రబాబు నాయుడుకు మైనారిటీ మహిళలు అండగా నిలిచారు. బాబు గారితో నేను అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో మైనారిటీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుతో నేను అంటూ రాసిన పోస్ట్ కార్డులపై సంతకాలు చేసి ఆ కార్డులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఒక నాయకుడి కోసం ఉద్యమం చేసిన సంఘటనలు లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబును విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా మన నర్సాపురం నియోజకవర్గాల్లో మా మైనారిటీస్ మహిళలతో, మా ముస్లిం మహిళలతో ఈ రోజున ఈ పోస్ట్ కార్డ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున వీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. బాబు గారి అరెస్టుకు నిరసనగా వీరందరూ కూడా బాబు గారితో మేము ఉంటాము అని పోస్ట్ కార్డు మీద బాబు గారితో నేను అని చెప్పి రాసి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మేము అడుగుతున్నామండి, మరి మహిళా సాధికారతకు పెద్ద పీట వేసి దుల్హన్ పథకాన్ని పెట్టి వారికి పెళ్లి కానుకగా 50,000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఆ పెళ్లి కానుకను కూడా దుల్హన్ పథకాన్ని తీసేసినటువంటి పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఈ పేద మహిళలందరూ ఎంతో బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి అది ఎంతో బాగా ఉపయోగపడేది ఆ 50,000 రూపాయలు. ఈ రోజున అది కూడా తీసేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ పేద మహిళలకి ఇంకా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? కాబట్టి ఇటువంటివన్నీ మహిళా సాధికారతకు పెద్ద పీట వేసి అయినా డ్వాక్రా సంఘాలను స్థాపించి ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని కక్షా
కార్పణ్యాలతో పగా ప్రతీకారాలతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు మరి భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ ములాఖాతుకి అడిగితే ఈ రోజున ములాఖాతు కుదరదు, ములాఖాతుకి మీకు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమండి ఇదేనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ, మహిళల గురించి ఆలోచించి ఆలోచన? ఈ రోజున ఒక భర్త గురించి ఒక భార్య అక్కడికి వెళ్తాను అంటే కలవనివ్వకుండా చేయటం ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజున ఒకటే చెప్తున్నాం అండి, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అధర్మం పెట్టరేగిపోయింది ఈ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారు, తప్పకుండా తొందరలోనే విడుదలవుతారు. 2024 ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తున్నాము, ఎందుకంటే నువ్వు టచ్ చేశావు చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు టచ్ చేశావు అంటే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. కాబట్టి 2024 ఆయన ముఖ్యమంత్రి అవుతారు, 5 నెలల్లో నువ్వు తగినంత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల స్వామివారిని దర్శించుకున్నారు. 8వ డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్ పేటలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం 45వ డివిజన్ పరిధిలోని గచ్చుకాలువ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అక్కడ కూడా గణనాథుని దర్శించుకున్నారు. అలాగే 13వ డివిజన్లోని యలమవారి దిన్నె ప్రాంతంలో పర్యటించారు. అక్కడ కొలువు దీర్చిన గణపతి దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రతో అరెస్టైన చంద్రబాబు నాయుడుని త్వరగా విడుదల చేయాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ తీరును విదేశాల్లోని తెలుగు ప్రజలు తప్పుబడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదనే వాస్తవాన్ని వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అందరూ సకల ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన పరిమాణం అందరికీ తెలిసింది. కోర్టు, హైకోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ భగవంతుడు దయవల్ల రేపు నాయకుడు బయటకు రావాలని అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు వినాయకుల్ని సందర్శించిన మాజీ మంత్రి గుండె అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోడిపందాలకు అడ్డాగా మారుతోంది. వేలేరుపాడు మండలం రామవరం పంచాయతీ పరిధిలోని తెల్లపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కోడిపందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పోలీస్ స్టేషన్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు మాత్రం కన్నెత్తి చూడట్లేదు. ఇక్కడ ఏకంగా స్థలాన్ని చదును చేసి అన్ని హంగులతో బరిని ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రహదారిని ఏర్పాటు చేశారు. కుక్కునూరు, అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, జంగారెడ్డిగూడెం నుంచి కోడిపందాలు వేసేందుకు పందేల రాయిళ్లు తరలి వస్తున్నారు. 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు బరిలో పందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్షల్లో చేతులు మారనున్నాయి. బరిలో దగ్గరుండి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ కోడిపందాలు నిర్వహించడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ కోడిపందాలు జరుగుతుండటంతో అటు పోలీసు యంత్రాంగం నాయకుల అండదండలు మెండుగా ఉండడంతో ఇష్టానుసారంగా పందాలు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పందెం రాయిళ్లు పాల్గొని పందాలు కాస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
మారు మూరు అటవీ ప్రాంతాలు పేకాట కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిఆర్జెడ్ పరిధిలో అనధికారికంగా నాటిన కొబ్బరి సరుగుడు చెట్ల తొలగింపుకు అధికారి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందుకు భారీ సంఖ్యలో జేసీబీ పెద్ద సంఖ్యలో పోలీసుల్ని రప్పించారు. ఉదయం నుండి గట్టి పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ పోలీసు అధికారులు దగ్గరుండి చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు చేపట్టిన ఈ పనులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనధికార నిర్మాణాల సాకు చూపి బీచ్ పరిధిలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పక్కా భవనాలు షాపులను ముందస్తు సమాచారం లేకుండా కూల్చేశారు. ఆ సమయంలో అధికార పార్టీ వైసీపీ మినహా అన్ని పార్టీల స్థానికులకు అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో చెట్లు తొలగింపు పనులు వేగంగా సాగిపోతున్నాయి. ఎవరు కొట్టారమ్మా మిమ్మల్ని? తిరుమాని అండి, తిరుమాని సత్యనారాయణ. ఆడు పట్టాను, ఆడు చేసుకుంటున్నాను అయ్యా. నాది ఎకరం పాలం అయ్యా. కాపురి మొక్కలన్నీ తీసేసి మాడే చేశారా? ఇద్దరు పెట్టాలి, అందులోనే ఆధారం చేసుకుని బతుకుతున్నానయ్యా. నాకు ఏది ఆధారం లేదయ్యా. ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందాలో తప్ప ఏది లేదు. అలాగే కూడి పని చేసుకుని తింటున్నాను, లేకపోతే లేదు నా బతుకు. అలాగే ఇద్దరు పెద్దలు వేసుకుని బతుకుతున్నాను. గుణపాలెంలో సురంగి మోహన్ రావు పర్యవేక్షణలో సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల డైరెక్టర్ కొర్ను నాగార్జున ప్రతాప్ స్వాతంత్ర సమర యోధులు సరస్వతి దేవి చిత్ర పటాలకు పూలమాలలు వేసి వార్షికోత్సవాలు ప్రారంభించారు. వార్షికోత్సవాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ విద్యార్థులందరూ సత్ప్రవర్తనతో మెలిగి బాగా చదువుకుంటూ ఉన్నతమైన స్థానంలో నిలవాలన్నారు. జీవితంలో ఎప్పటికీ తల్లిదండ్రులను మరవకూడదని, మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ జీవితాలను నెరవేర్చుకోవాలని, జిల్లాలో ఉండే ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకుని చదువుకుంటే మీ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. మీ అదృష్టం, మన కళాశాలలో ఉపాధ్యాయులంతా మీకోసం ఎంతో కష్టపడుతున్నారని, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక గురువుగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్షికోత్సవాలు చివరి రోజు కావడంతో విద్యార్థులు గురుదేవో భవ అంటూ కళాశాల ప్రాంగణమంతా ఆనంద బాష్పాలతో హోరెత్తించారు. వారి యొక్క దిశను మనము కంటిన్యూ చేస్తూ విద్యా సంస్థలతో పాటు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మనము మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ మరియు గురు పూజోత్సవం అనేది మనం కంబైన్డ్గా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సహజక్యంగాతో పాటు హుషారుగా ఎంతో ఉత్తేజంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మన అతిథి అయినటువంటి శ్రీ కొర్ను నాగార్జున ప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు, ప్రిన్సిపల్, అప్పమ్మ సార్కి, అలాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెలు అనేటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు, మా ఇంటర్మీడియట్ పిల్లలు ఈరోజు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. దాంతోపాటు వీళ్ళకి రెండో సెకండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ డిగ్రీ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏం చదివినా సరే వాళ్ళ పేరెంట్స్ మంచి పేరు తెస్తూ సంస్థ పేరు నిలబెట్టుకుని ఎల్లప్పుడూ కూడా అందరి భవిష్యత్తు బాగుంటుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీకు అందరికైనా సరే మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ చిన్న హెల్ప్ కావాలన్నా, ఒక చిన్న అవసరం ఉన్నా సరే మీ అన్నయ్య కొన్ని పదార్థాలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఎప్పుడు కూడా మీకోసం ఆలోచిస్తున్నాం. ఎప్పుడు మీరు ఏం చేస్తాం చేస్తున్నా మీ అన్న మీ అన్నయ్యని గుర్తించుకోండి.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం పెరిగినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ ఉండగా మూడు పంట కాలువల ద్వారా 14,200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 175 గేట్ల పనితీరుని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా అన్నవరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు చంద్రబాబు నిరపరాధిగా విడుదల కావాలని భగవంతుణ్ణి కోరుకుంటూ జిల్లా టీడీపీ నాయకులు అందరితో కలిసి ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి తొలి పాంచాలి వద్ద కొబ్బరికాయ కొట్టి మెట్ల మార్గంలో కొండపై వరకు పాదయాత్ర చేసి మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ పాదయాత్రను పూర్తి చేసి అనంతరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని, చంద్రబాబుపై ఎటువంటి కేసు లేకుండా నిరపరాధిగా విడుదల కావాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని వారన్నారు. వివిధ కోణాల్లో గత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి, అక్రమ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే విధానంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, మన తూర్పుగోదావరి జిల్లాలో మనందరికీ ఒక పవిత్ర దేవాలయంగా భావించేటటువంటి అన్నవరం దేవాలయంలో సత్యనారాయణ స్వామిని మెట్ల ద్వారా, పాదయాత్ర ద్వారా సత్యనారాయణ స్వామిని సందర్శించుకుని ఆయన్ని ఈ అక్రమ అరెస్టుల నుంచి, చంద్రబాబు నాయుడు గారిని ఈ నిర్బంధం నుంచి విడుదల చేసే విధంగా మీరు మరి మాకు కటాక్షించాలి, అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నిర్వచనం పలికేటటువంటి ఒక రాష్ట్ర పాలనా విధానానికి నాంది పలకాలి అని చెప్పి కోరుకోవడం కోసం మెట్టి మెట్టుని ప్రార్థించుకుంటూ ఇవాళ అన్నవరం సత్యనారాయణ స్వామిని మనందరికీ అతి పవిత్రమైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామిని సందర్శించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈనాడు మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతుగానే మీరు కూడా, విలేకరులు కూడా మరి సత్యనారాయణ స్వామిని ప్రార్థించి మాకు ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పే పరిస్థితులు కల్పించమని చెప్పుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు నవీన్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అరికట్టడానికి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ దుర్మార్గమైన పాలనలో నేను పూర్తి కేసు పెట్టి అరెస్ట్ చేసినందుకు ఆ సత్యనారాయణ మూర్తిని ఆ దుర్మార్గుడి యొక్క మనసు మారాలని, మా నాయకుడు మచ్చ లేకుండా బయటికి రావాలని మరి ఈ నియోజకవర్గం జిల్లాలో కాకినాడ జిల్లా అందరూ కూడా నాయకులందరూ వచ్చి మెట్టి మెట్టికి పూజలు చేసుకుంటూ ఆ సత్యదేవుని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, ప్రజాస్వామ్య పద్ధతిని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి మార్చాలని ప్రార్థన చేయడానికి మేము అందరికీ చేరాం. ఈ కార్యక్రమానికి పెద్దలు నెహ్రూ గారు, అదేవిధంగా చిక్కాల రామచంద్రరావు గారు, మరి కొండబాబు గారు, సత్యప్రభ గారు, మా నాయకులైనటువంటి నవీన్ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. మీరు కూడా ప్రతిపక్షాలనే కాదు పేపర్లు కూడా అణచిదొక్కే విధంగా ఈ మూర్ఖ రాజకీయం ఉంది కాబట్టి దీనికి మీరు కూడా చేయగలపని మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, టీడీపీ పాదయాత్రకు మద్దతు పలికిన జనసేన నాయకులు, ద్వారకా తిరుమల వరకు టీడీపీ పాదయాత్ర. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.